సింగరేణి గిరిజన ఉద్యోగ సమస్యలు పరిష్కరించడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని సమీక్ష సమావేశంలో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు పేర్కొన్నారు. హైదరాబాద్ మల్లాపూర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో సింగరేణిలో గిరిజనులపై జరుగుతున్న వివక్ష 665 బ్యాక్లాగ్ వర్కర్ల పరీక్ష ఫలితాల వెల్లడి ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న తాత్పర్యం గురించి గౌరవ అధ్యక్షులు గొల్ల రమేష్ బానోతు కర్ణ నాయకులు ఏఐఎస్టీఈఏ జాతీయ నాయకులకు వివరించారు. దానికి సానుకూలంగా స్పందించిన నాయకులు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో మాట్లాడడం జరిగిందన్నారు. సమీక్ష సింగరేణి యాజమాన్యంతో జరిపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం నేషనల్ చైర్మన్ ఆంజనేయులు, నేషనల్ ప్రెసిడెంట్ పివి రమణ, రాచకొండ డీసీపీ యాదగిరి, నేషనల్ జనరల్ సెక్రటరీ హరిరామ్ నాయక్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెలుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. పోస్టులు నిర్వాసిత ఉద్యోగాలు ఇచ్చాం కదా, మరి మళ్ళీ 665 ఎందుకు ఇవ్వాలి? ఆ 300 తీసేస్తే మిగతా 365 ఇస్తే సరిపోతుంది అనేటువంటి ఒక దారుణమైనటువంటి ఆలోచన విధానంతో యాజమాన్యం ఉంది. ఆ యొక్క ఆలోచనను విరమించుకోవాలని చెప్పి మేము మొన్ననే 4వ తారీఖున ఒక రోజు నిరాహార దీక్ష చేశాం. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మేము ఈ మీడియా పరంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే 665 పోస్టుల్లో ఒక్క పోస్టు కూడా తగ్గకుండా సింగరేణిలోని గిరిజన ఉద్యోగుల భర్తీ చేపట్టాలి సింగరేణి యాజమాన్యం. అందులో కోత విధిస్తే మాత్రం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం. మా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులందరూ కూడా సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు కూర్చొని మా గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ వెనక్కి తగ్గము అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ. సార్, నా పేరు గొల్ల రమేష్, పక్కనున్నది బానోత్ కర్ణ. నేనేమో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుణ్ణి. పక్కనున్న అతను అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం తెలంగాణ స్టేట్కి ఆయన వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా మేము ఇందులో భాగంగానే అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘంలో భాగంగానే సింగరేణి అనేటువంటి ఒక శాఖలో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు ఈ గిరిజనులకు సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ మీద గత 10-12 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. సింగరేణిలో 2013లో మా యొక్క పోరాట ఫలితంగా 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సింగరేణి యాజమాన్యం. ఒకటి, సింగరేణిలో 6% రిజర్వేషన్ గిరిజనులు లేరు కాబట్టి 6% పూరించడానికి కావలసిన 665 బదిలీ వర్కర్ పోస్టులను గిరిజనులతో భర్తీ చేస్తాము అని 2010లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సింగరేణి గనుల కోసం ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం ఇచ్చి 535 ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని అప్పుడు 2 నిర్ణయాలు తీసుకున్నారు. కానీ 2013లో నిర్ణయాలు ఆ 2 తీసుకున్నప్పటికీ అనేక సంవత్సరాలుగా మేము పోరాటం చేసిన ఫలితంగా చివరిగా 8 నెలల క్రితం నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం చొప్పున 300 మందికి యాజమాన్యం నిర్ణయాన్ని అమలు చేసి అనేక రకాలైనటువంటి గిరిజన తెగలకు చెందిన ఆదిలాబాద్ జిల్లా మనుగూరు అదేవిధంగా ఇల్లందుకు చెందినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. సంతోషం, అది ఒక నిర్ణయం అయితే అమలు చేసింది కానీ యాజమాన్యం. రెండో నిర్ణయం అయినటువంటి 665 ఉద్యోగాలకి 2010 జనవరి 10న రాత పరీక్ష నిర్వహించి ఆ ఫలితాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు. హైకోర్టు స్టే ఉంది కాబట్టి లాస్ట్ డిసెంబర్ 27వ తారీఖు వరకు స్టే ఉంది కాబట్టి ఫలితాలను సీల్ కవర్లో పెట్టారు. ఈ ఎగ్జామ్కి తెలంగాణ వ్యాప్తంగా 28,000 మంది గిరిజన అభ్యర్థులు ఎగ్జామ్ రాసి ఫలితాల కోసం చకోరపక్షణ ఎదురు చూస్తున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 27వ తారీఖున ఆ స్టేను లిఫ్ట్ చేసేసింది. ఫలితాలను ప్రకటించుకోవచ్చు అని చెప్పి నిర్ణయం వెలువరించింది. కానీ 2.5 నెలలు గడిచినప్పటికీ ఈ ఫలితాలని అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం
శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.